గురుగారు జ్యోతిష్ శాస్త్ర ఆవిర్భవ వికాసాలు సృష్టి క్రమ వర్ణన గురించి తెలియజేస్తారా అసలు జ్యోతిష్ శాస్త్రం ఏ విధంగా ఆవిర్భవించింది వేదాంగానికి జ్యోతిషానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి అలాగే ఈ సృష్టి క్రమం ఎలా ప్రారంభమైంది ఈ విషయాలను తెలుసుకుందాం కలియుగంలో మొట్టమొదటి గ్రంథము ద్వాపర యుగాంతంలో ఉపదేశించబడినటువంటి గ్రంథము వేదవ్యాస మహర్షి గారి తండ్రి గారైనటువంటి పరాశర మహర్షి గారి చేత ఉపదేశించబడినటువంటి గ్రంథము మైత్రేయ మహర్షి గారికి చెప్పారు ఈ గ్రంథాన్ని ఈ శాస్త్రాన్ని అద్భుతమైనది జ్యోతిష్ శాస్త్ర ఆవిర్భావ వికాసాల గురించి తెలుసుకుందాం బృహత్పరాశరహోరా శాస్త్రంలో మొట్టమొదటి అధ్యాయంలో ఈ విధంగా చెబుతున్నారు అథైకదాసు పూర్వకాలంలో ఒకనొక సమయంలో హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ జీవనం గడుపుతున్నటువంటి సందర్భంలో ఒక రోజున పరాశర మహర్షి పరాశర మహర్షి వారిని దర్శించి మైత్రేయుల వారు చక్కగా ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి ఈ విధంగా అడిగారు మైత్రేయోహిముర్హోరా శాస్త్ర జిజ్ఞాసయా స్వయం సాష్టాంగ ప్రణిపాతేన ప్రణమేద్య మువాచహ ఉదారమైన బుద్ధి కల మైత్రేయముని హోరాశాస్త్రమును తెలుసుకొనగోరి స్వయముగా సాష్టాంగ నమస్కారము చేసి సాష్టాంగ ప్రణిపాతము అంటే సాష్టాంగ నమస్కారము చేసి ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు మైత్రేయ భగవన్ భవతాలోక కళ్యాణాయ కలౌయుగే యథోదిత స్మృతిస్తద్వతు కృపయా అవనతాయమే హే భగవన్ హే మహర్షి కలియుగమందు లోక కళ్యాణమునకై యథోతితముగా మీరు స్మృతిని చెప్పారు పరాశర స్మృతి అని కలియుగంలో చాలా విశేషమైనవి పరాశర స్మృతి ధర్మశాస్త్ర గ్రంథం అనమాట స్మృతి అనే ధర్మశాస్త్ర గ్రంథాన్ని పరాశరుల వారు కలయుగంలో అద్భుతమైనటువంటి ధర్మ సాధన కోసమే చెప్పారు అది ఎలాగైతే చెప్పారో అదేవిధంగా దయతో హోరాశాస్త్రం ప్రసిద్ధం యత్ త్రిస్కంధ జ్యోతిషే అద్భుతం తత్ ఏవ దైవజ్ఞముదే విస్తరాత్ ఉచ్యతామిహ జ్యోతిషంలో అద్భుతమైనటువంటి ప్రసిద్ధమైనటువంటి స్కంధము హోరాస్కంధము జ్యోతిష్ శాస్త్రం మూడు విధాలుగా ఉంది సిద్ధాంతము సంహిత హోర సిద్ధాంత స్కంధము సంహితాస్కంధము హోరా స్కంధము అని సిద్ధాంత స్కంధం అనగా గ్రహ సాధనకి ఉపయోగపడేటటువంటి గణిత విధానానంతా కూడా తెలియజేస్తుంది ఏ గ్రహం ఎక్కడుంది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి తన యొక్క భ్రమణాన్ని పూర్తి చేసుకుంటుంది అది ఏ యుగంలో ఎక్కడ ఏ విధంగా సంచరిస్తోందో తెలియజేసేటటువంటి సృష్టి అదిగా ఉన్నటువంటి గణిత స్కంధాన్ని సిద్ధాంతము అంటారు తర్వాత ప్రకృతి స్కంధం దీనికే సంహిత అని పేరు సంహిత అంటే ప్రకృతిలో జరుగుతున్నటువంటి అంశాలని తెలియజేస్తుంది సంహిత అంటే ఉత్పాతములు ఎలా ఉన్నాయి వర్షములు ఎలా ఉన్నాయి అలాగే దివ్య భవ్య దివ్యము అలాగే భవ్యము అంతరిక్షము ఈ జన్యమైనటువంటి ఫలితాలు అనావృష్టి అతివృష్టి అలాగే రోగాలు సమిష్టిగా ప్రజలందరికీ జరిగేటటువంటి సమస్తమైనటువంటి ఫలిత ప్రకృతి సంబంధమైన అంశాలు అంటే ప్రాకృతిక జన్యములు ఇవన్నీ సంహితాస్కంధం నుండి తెలుసుకుంటాం ఇక తర్వాత మూడవది చిట్ట చివరి గ్రంథము మానవుల యొక్క జీవన గమనాన్ని తెలియచేసేటటువంటి స్కంధము హోరా స్కంధం త్రిస్కంధం స్కంధత్రయములలో ఇది మూడవ స్కంధం ఈ మూడవ స్కంధం గురించి పరాశర మహర్షిని మైత్రేయ మహాముని అడుగుతున్నారు అద్భుతమైనటువంటి స్కంధం ఇది త్రిస్కంధం జ్యోతిషే అద్భుతం అందులో హోరాశాస్త్రం ప్రసిద్ధం దీని పేరు హోరాశాస్త్రం ఈ ప్రసిద్ధమైన హోరాశాస్త్రాన్ని చక్కగా నాకు తెలియజేయండి మహానుభావ దైవజ్ఞుల సంతోషం కోసమే చెప్పండి అని చక్కగా ప్రార్థన చేశారు ఆ చేసినటువంటి విషయము ఇక్కడే మనకి ఈ శాస్త్రం యొక్క ఆవిర్భావ వికాసాలు తెలుస్తున్నాయి ఈ శాస్త్రం ఎలా ప్రారంభమైంది ఎవరి చేత చెప్పబడింది ఏ విధంగా ఉపదేశించబడింది అనేటటువంటి విషయాల్ని మనం చూచినట్లయితే ముఖ్యంగా ఈ శాస్త్రం ఎటువంటిది నిఖిలం ప్రాప్తం పారంపర్య క్రమానయ ఇది పరంపరాగతంగా ఇది పరంపరాగతంగా వస్తోంది పురా ప్రజాపతి ప్రాహ నారదాయ మహర్షి మొట్టమొదటిసారిగా బ్రహ్మగారు నారద మహర్షికి ఉపదేశించినటువంటి శాస్త్రం ఇది తర్వాత సచాపి చాపి శౌనకాదిభ్య తే్యో అధిగతానహం అధిగతవాన్ సచాపి స చాపి అధిగతవాన్ అహం ఆ నారదుల వారు శౌనకాది మహర్షికి చెప్పారు ఆ శౌనకాది మహర్షుల నుండి నేను దీన్ని విన్నాను అని చెప్పారు పరాశర మహర్షి అలాగే మరొక గ్రంథంలో ఏముందంటే ఇదం హోరా శతాధ్యాయి సర్వపాప ప్రణాశిని ఈ హోరాశాస్త్రము నూరు అధ్యాయములతో ఉన్నది యుగేషు చతుర్వేవ ప్రత్యక్ష ఫలదాయని యుగేషు చతుర్వేవ ప్రత్యక్ష ఫలదాయని నాలుగు యుగముల యందు కూడా ప్రత్యక్ష ఫలాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది ఇంకొక విషయంలో ఎలా చెబుతున్నారయ్యా అంటే దీన్ని యోజానా శాస్త్రార్థం సర్వ పాపై ప్రముత్స్యతే ఈ శాస్త్రం ఎటువంటిది సర్వ పాపాలని తొలగించేటటువంటిది ప్రముత్స్యతే శ్రావయే దర్శయేద్విద్వాన్ అన్యో గర్గ ద్విజోత్తమ దీన్ని ఎవరైతే వింటారో ఎవరైతే మనస్సు ద్వారా శాస్త్రాన్ని దర్శిస్తారో వాళ్ళు రెండవ గర్గ మహామునితో సమానమైన వ్యక్తి అవుతారు అంతటి గొప్పవాళ్ళు అవుతారు సర్వ పాప వినిర్ముక్తో బ్రహ్మలోకం సగచ్చతి సర్వపాపముల నుండి విముక్తులవటమే కాకుండా బ్రహ్మలోకాన్ని కూడా పొందుతారయ్యా అంతేకాకుండా ఇది ఎలా ఆవిర్భవించిందో చెబుతున్నారు వేదేభ్యశ్చ సముధృత్య బ్రహ్మ ప్రో విస్తృతం శాస్త్రమాద్యంత దేవేదం వేదాంగ వేదచక్షుషి గార్గస్తస్మాది దంప్రాహ మయా తస్మాది వేదాంగం ఇది ఇదేంటిది వేదాంగం వేదములలో ఒక భాగం మరియు ఈ వేదానికి నేత్రస్థానమైనటువంటి స్థితిలో ఉన్నది ఇది నేత్రరూపమైనటువంటి శాస్త్రం వేదపురుషునికి నేత్రరూపమైనటువంటి శాస్త్రం దీన్ని బ్రహ్మగారు వేదము నుండి బయటికి తీసి గర్గమహర్షికి మొట్టమొదటిసారిగా బోధించారు గర్గమహర్షి నుండి నేను యథాతథంగా దీన్ని నేర్చుకున్నాను అని మరొక పాఠాంతరంలో ఇదే బృహత్పరాశరహోరా శాస్త్ర గ్రంథంలో కనపడుతోంది తదుక్తం తవ మైత్రేయ శాస్త్రమాద్యతమే వహీ గర్గ మహర్షికి బ్రహ్మగారు ఏదైతే చెప్పారో ఆ గర్గ మహర్షి నాకు చెప్పినటువంటి సమస్తమైనటువంటి శాస్త్రాన్ని నేను నీకు బోధిస్తాను అని ఆ పరాశర మహర్షి మైత్రేయుల వారికి చక్కగా ఈ శాస్త్రం యొక్క విషయాన్ని సవిస్తరంగా అద్భుతమైనటువంటి ఈ జ్యోతిష ఆవిర్భావ వికాసాన్ని చక్కగా చెబుతున్నారు ఈ విధంగా శాస్త్రం ప్రారంభమైంది శాస్త్రం ఎలా ప్రారంభమైంది వేదం నుండి ఇది ఉద్భవించింది వేదము నుండి వేదపురుషుడి యొక్క నేత్రస్థానీయమైనటువంటి ఈ శాస్త్రాన్ని మనం బ్రహ్మగారి ద్వారా గర్గమహాముని గర్గమహాముని ద్వారా పరాశర మహర్షి పరాశర మహర్షి ద్వారా మైత్రేయుల వారు వింటున్నారు వారి ద్వారా సమస్తమైనటువంటి ఋషి మండలి విన్నది అక్కడి నుండి ఇది ప్రయోగంలోకి వచ్చింది ఏకో అవ్యాత్మకో విష్ణు అనాది ప్రభురీశ్వర ఏకో అవ్యక్తాత్మకో అవ్యక్తత్మకో ప్రభురీశ్వర శుద్ధతత్వో జగత్స్వామి నిర్గుణ స్త్రిగుణాన్విత సృష్టి క్రమ విషయాన్ని తెలియజేస్తున్నారు పరాశర మహర్షి బృహత్పరాశర హోరాశాస్త్రంలో విశేషమైనటువంటి శ్లోకమిది అవ్యక్తాత్మ అయినటువంటి విష్ణువు ఒక్కడే అవ్యక్తాత్మ అయినటువంటి విష్ణు ఒక్కడే అనాది ప్రభువు ఏక అవ్యక్తాత్మక విష్ణు ఆయన ఎవరు అనాది ఆయన కాదనేది లేదు అలాగే ప్రభు ఈశ్వర ఆయనే ప్రభువు ఆయనే ఈశ్వరుడు ఆయనే జగద్రక్షకుడు శుద్ధతత్వో జగత్స్వామీ నిర్గుణ స్త్రిగుణాన్విత శుద్ధతత్వుడు జగత్ప్రభువు నిర్గుణుడు సత్వరజస్తమోగుణాన్వితుడు మూడు గుణాలున్నాయి సత్వగుణము రజోగుణము గుణము సంసారకారక శ్రీమాన్ ప్రతాపవాను నిమిత్తమా జగత్సర్వం సృజత్యవతి లీలయ సంసారకారకుడు అలాగే నిమిత్త రూపుడు అయినటువంటి ఆ జగత్ రక్షకుడైన శ్రీమన్నారాయణమూర్తి ఈ జగత్తును ఏకాంశేన సృజతి ఒక అంశతో సృష్టించారు ఈ జగత్తు మొత్తాన్ని మొత్తం ఎన్ని అంశాలు ఉంటాయి నాలుగు అంశాలు ధర్మం అది ఆ ధర్మము నాలుగు పాదాలతో ఉంటుంది ఒక అంశతో సృష్టి చేశారు ఈ జగత్తు మొత్తాన్ని ఒకే ఒక్క అంశతో అంశ అంటే ఇక్కడ మనం పాదము అని అనుకోవచ్చు అర్థం చేసుకోవటానికి ఒక్క పాదంతో సృజించారు అలాగే లీలయా లీలగా రక్షిస్తున్నారు అంటే లీల అంటే ఉన్నట్టుగా ఉంటారు ఆయన కానీ ఆయన కనపడరు లీల అంటే ఏంటి అర్థము ఆయన ఉన్నట్టే ఉంటారు కానీ ఎక్కడ ఉంటారో తెలియదు లీలగా మాత్రం అన్ని చోట ఉంటారు సర్వప్రాణులలోనూ ఆయనే ఉంటారు కానీ వాటన్నిటికీ అతీతుడుగా ఆయన ఉంటారు మొత్తం ఎన్ని పాదాలు నాలుగు పాదాలు దేవస్యహి అమృతం తత్వదర్శిన అమృతం తత్వదర్శిన ఆ దేవుని యొక్క ఆ పరమాత్మ యొక్క అమృతస్వరూపమైనటువంటి ఆ మిగిలిన మూడు పాదాలు ఎవరు దర్శిస్తారు ఎవరికి కనపడతాయి అంటే తత్వవేత్తలైన మహర్షులు దర్శిస్తూ ఉంటారు తత్వవేత్తలు దర్శిస్తారు దాన్ని ఒక్క పాదం మాత్రం అందరికీ కనపడుతుంటుంది అదే సృష్టి అదే జగత్తు మిగతా మూడు పాదాలు త్రిపాద్యామృతం దివి పాదోస్యహాభవాత్ పునః వేదం కూడా చెప్తుంది మూడు పాదాలు దివి అమృతం దివి అవి అమృత స్వరూపులకు మాత్రమే దర్శనమవుతూ ఉంటాయి విందంతి తత్ప్రమాణంచ సప్రధానం తథైకపాత్ కపాత్ ఆ ప్రమాణాన్ని తత్వవేత్తలైన మహాత్ములు మాత్రమే ఎరుగుదురు ఆ ప్రమాణాన్ని తత్వవేత్తలైన మహాత్ములు మాత్రమే తెలుసుకొనగలుగుతున్నారు వారు మాత్రమే ఎరుగుదురు వ్యక్త అవ్యక్తాత్మకో విష్ణుహో వాసుదేవస్థు గీయతే ఆ స్వామి ఏ విధంగా ఉన్నారు వ్యక్త అవ్యక్త రూపములతో ఉన్నారు అతని ప్రధాన ప్రకృతి సహితమైన వ్యక్త అవ్యక్త రూపాన్ని విష్ణువని వాసుదేవుడని అంటారు స్వామి రెండు రూపాల్లో ఉన్నారు వ్యక్త రూపమేమో విష్ణు రూపము అవ్యక్తమైన రూపమేమో వాసుదేవ రూపం వాసుదేవ రూపం అవ్యక్తంగా ఉంటుంది ఎప్పుడూ కనపడదు అంతర్గతమైన శక్తితో ఉంటుంది వ్యక్తరూపం వ్యాపక రూపంతో ఉంటుంది సర్వం వ్యాప్నోతిది విష్ణు వ్యక్తరూపమేమో విష్ణువని అవ్యక్త రూపమేమో వాసుదేవుడని అంటారు ఆ అవ్యక్తాత్మకుడైనటువంటి విష్ణువు శక్తిద్వయముతో కూడి ఉన్నారు శాస్త్రం ఏం చెబుతుంది యదవ్యక్తాత్మకో విష్ణు శక్తిద్వయ సమన్విత శక్తిద్వయ సమన్వితుడైన త్రిశక్తి యుక్తో త్రిశక్తియుక్తో గతితో అనంత శక్తి భృతు శక్తిద్వయము అంటే ఇక్కడ అర్థం ఏమిటి ఇందాక మనం చెప్పుకున్నాం ఒకటేమో అవ్యక్తమైనటువంటి రూపం ఇంకోటేమో వ్యక్తమయ్యే రూపం మళ్ళీ అవి ఎలా ఉన్నాయి వ్యక్తాత్మయైన వాడు శక్తిత్రయ సమన్వితుడై ఉన్నాడు అనంతమైనటువంటి శక్తి కలవాడు త్రిశక్తి యుక్తో గదితో అనంత శక్తి భృతు ఆ శక్తి ఎలా ఉన్నది శ్రీరూపిణి లక్ష్మీస్వరూపిణిగా ఉన్నది మనకి ఓపిక అంటాం ఓపిక అంటే శక్తి ఒంట్లో బలము అలాగే ఉత్సాహము చైతన్యము ఇవన్నీ కూడా శక్తి స్వరూపాలు శ్రీరూపిణి అయినటువంటి శక్తి సత్వప్రధానమైనది భూరూపిణి అయిన భూశక్తి రజఃప్రధానమైనది సత్వప్రధాన శ్రీశక్తిశక్తి రజోగుణ సత్వప్రధాన శ్రీశక్తి శ్రీశక్తి ఎలా ఉంటుంది ఎప్పుడు కూడా సత్వప్రధానం సత్వప్రధానమైన స్త్రీశక్తి ఐశ్వర్యాత్మకమే ఉంటుంది ఐశ్వర్యము సుఖాన్నిస్తుంది సౌఖ్యాన్ని ఇస్తుంది సంతోషాన్ని ఇస్తుంది ఆనందాన్ని ఇస్తుంది తృప్తిని ఇస్తుంది ఆశయాన్నిస్తుంది ఇదంతా కూడా స్త్రీ అనే పేరుతో వ్యవహరించబడుతోంది తర్వాత రజోశక్తి రజోశక్తి అట్లా ఉంది భౌతిక రూపంలో ఉంది అదేమో సత్వ రూపంలో ఉంది రూపంలో స్త్రీ రూపంలో ఉంది అది సాత్విక రూపం సాత్విక రూపం అంటే దేవతారూపం శాంతరూపం రజోరూపం భూశక్తి ఇది భౌతిక దృష్టికోణంలో వికసిస్తూ ఉన్నటువంటి రూపం అది భూశక్తిశ్చ రజో గుణ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి సమస్తమైన ఈ భూతజాలమంతా కంటికి కనపడేటటువంటి సమస్త వస్తు జాలమంతా సమస్త ప్రపంచమంతా కూడా భూశక్తి రూపంలో ఉన్నది ఇక మూడవ శక్తి ఏంటి నీలాశక్తి అది తమోమయ రూపంలో ఉంటుంది దానికి శాస్త్రం ఏం స్తృతీయా యా ప్రోక్త నీలాఖ్యాధ్వాంతరూపిణీ నీలాశక్తి తమ ప్రధానమైనటువంటి తమో గుణ ప్రధానమైన మనకు ఎవరికైనా కోపం వచ్చింది విసుకొచ్చింది ఇబ్బంది కలిగింది అసహనం కలిగింది అసంతృప్తి కలిగింది మానసికమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఇవంతా కూడా తమోశక్తి దీన్ని నీలాశక్తి అంటారు అందుకనే నీలా అనే ఉన్నది చిన్న సూక్తమే ఆ నీలా సూక్త పారాయణం కనుక చేసినట్లయితే మానసిక దుఃఖాలని కూడా తొలగిపోతాయి అనే శాస్త్రం చెబుతోంది ఎలా ఉన్నది సృష్టి శ్రీశక్తి చే ప్రేరేపితుడైనటువంటి విష్ణువు వాసుదేవుడుగా దర్శనమిస్తున్నాడు వాసుదేవుడైనాడు వాసుదేవశ్చతుర్థో ప్రేరితో యదా ఈ వాసుదేవుడు చతుర్థ భ్రూచ్్రీ శక్త్యా ప్రేరితో యద నాలుగవ శక్తిగా ఉన్నాడు ఈ స్వామి శ్రీశక్తి చేత ప్రేరేపితుడై మహావిష్ణువు వాసుదేవుడుగా ఆయన రక్షిస్తున్నారు సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ అని మూడు రూపాలుగా ఉన్నారు అవి ఏవేంటవి సంకర్షణ ప్రద్యుమ్నో అనిరుద్ధ ఇది మూర్తిథృకు తమోశక్తితో ఉన్నటువంటి విష్ణువుని ఏమని పిలుస్తారు సంకర్షణుడు అని పిలుస్తారు తమశక్త్యాన్వితో విష్ణుదేవ సంకర్షణ అభిధ రజోశక్తితో కూడినటువంటి శ్రీమన్నారాయణమూర్తి మూర్తి అంటే విష్ణువుని యావని పిలుస్తారు ప్రద్యుమ్నుడు అని పిలుస్తారు ప్రద్యుమ్నో రజసా అనిరుద్ధ సత్వయాన్విత ప్రద్యుమ్నో రజసా రజసాశక్త్యా అనిరుద్ధ సత్వయాయుత సత్వశక్తితో కూడినటువంటి విష్ణువుని అనిరుద్ధుడు అని వ్యవహరిస్తున్నారు ఇక సంకర్షణ వలన ఏమొచ్చింది మహత్వం అనేది పుట్టింది అంటే ఎక్కడైతే గొప్పతనము అనేది ఉంటుందో సృష్టిలో సృష్టి క్రమ వర్ణన ఆవిర్భావ వికాసాలు సృష్టి ఏ విధంగా మొదలైంది గ్రహాలు ఎలా వచ్చినాయి ఇవన్నీ కూడా ఇక్కడ చెప్తున్నారు దీంట్లో ముందు ఏం పుట్టింది గొప్పతనం పుట్టింది గొప్పతనం ఎవరి వల్ల పుట్టింది ప్రద్యుమ్ని వల్ల పుట్టింది మహాన్ సంకర్షణజాత సంకర్షణని వలన మహత్వం పుట్టింది మహాన్ సంకర్షణ జాత సంకర్షణని వలన మహత్వం పుట్టింది ప్రద్యుమ్ని వలన అహంకారం పుట్టింది మహాన్ సంకర్షణజాత ప్రద్యుమ్నాత్ యదహంకృతి సంకర్షుని వలన మహత్వము ప్రద్యుముని వలన అహంకారం పుట్టింది అనిరుద్ధిని వలన అహంకారమూర్తి కలిగినటువంటి బ్రహ్మగారు పుట్టారు అనిరుద్ధాత్ స్వయం జాతో బ్రహ్మాహంకార మూర్తిధృకు బ్రహ్మాహంకార మూర్తిధృ బ్రహ్మాహంకార ధృకు అనిరుద్ధాత్ స్వయం జాత అనిరుద్ధుని వలన ఎవరు పుట్టారు బ్రహ్మగారు పుట్టారు వారందరిలో ఏ విధంగా ఉన్నది అంటే అన్ని శక్తులు ఉన్నాయి అయితే వారి వారి స్వశక్తి విశేషంగా ఉన్నది సర్వేషు సర్వశక్తిశ్చ స్వశక్త్యా అధికతయా సర్వేషు సర్వశక్తిశ్చ వారందరిలో అన్ని శక్తులు ఉన్నాయి స్వశక్త్యాధికయాయుత మరల వారి వారికి సంబంధించినటువంటి అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ అని చెప్తున్నటువంటి ఆ దివ్యమైన శక్తులు ఏవైతే ఉన్నాయో వాటి ప్రభావము అధికంగా ఉన్నది అని చెబుతున్నారు అంటే ఇప్పుడు మహత్వం ఉంది మహత్వంలో ఏ శక్తి ఎక్కువగా ఉంటుంది అధికంగా అంటే సంకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది తర్వాత అహంకారం అనేది ఉంది అహంకారంలో ఏ శక్తి ఎక్కువగా ఉంటుంది ప్రద్యుమ్న శక్తి ఎక్కువగా ఉంటుంది తర్వాత బ్రహ్మగారిలో ఏ శక్తి ఎక్కువగా ఉంటుంది అనిరుద్ధాత్మకమైన శక్తి అధికంగా ఉంటుంది అంటే ఈ విశేషమైనటువంటి శక్తులు ఉన్నాయి సంక్షేపంగా చెప్పాలంటే అహంకారము మూడు విధాలుగా ఉన్నది అది ఏం చెబుతుంది శాస్త్రం భూత్వా సర్వమేతద విస్తరాదు సంక్షిప్తంగా సంక్షేపంగా అహంకారం మూడు విధములు అది ఎటువంటి అహంకారము ఆ అహంకారం మూడు విధాలుగా ఎలా ఉంది సాత్విక రాజసిక తామసిక మూడు రకాలుగా ఉంటుంది ఈ మనస్సు బ్రహ్మచేత ఉత్పన్నమైనటువంటి అనిరుద్ధుడు చేత బ్రహ్మ ఉత్పన్నమైనడు ఆ బ్రహ్మస్వరూపము ఈ విధంగా ఉంది అహంకారాలు మూడు విధాలుగా ఉన్నాయి సాత్వికము రాజసము తామసము సాత్వికో రాజసశ్చైవ తామసశ్చేత్ అహంకృతి అనే సృష్టిక్రమ క్రమ వర్ణాధ్యాయంలో జ్యోతిశ్ శాస్త్ర ఆవిర్భావ వికాసాల గురించి తెలుపుతున్నప్పుడు ముందుగా ఏమి ఉద్భవించినవి ఎలా వచ్చినయి వ్యక్తాత్మకమైన రూపమేంటి అవ్యక్తాత్మకమైన రూపమేంటి వాటి నుంచి శక్తిత్రయములు ఏ విధంగా వచ్చినాయి స్త్రీశక్తి భూశక్తి నీలాశక్తి ఎలా వచ్చినాయి వాటి నుండి ప్రద్యుమ్న సంకర్షణ అనిరుద్ధ శక్తులు ఎలా ఉత్పన్నమైనవి వారి ద్వారా మహత్వము అలాగే ఇవన్నీ ఎలా వచ్చినాయి దాని నుంచి అహంకారం ఎలా పుట్టింది అవి ఎన్ని రకాలుగా ఉన్నాయో మనం తెలుసుకున్నాం